సో వైఎస్ఆర్ ఆయం అయిపోయింది, కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చేసి జగన్ తో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి కాంగ్రెస్ లో ఏమైందంటే అలయన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అలయన్స్ చిరంజీవి అంటే చిరంజీవి నిన్న దాకా తిట్టిన అతనితో ఏంటి అలయన్స్, అతను వల్ల మనకి ఏం ప్లస్ అవుతుంది వద్దు అనేది నేను అన్ని టీవీలు వెళ్ళి మాట్లాడాను చేశాను అందరికి అది ఇది నాకు నచ్చల. సో ఇదంతా నాకు చూసి ఆ తర్వాత చిరంజీవి, ఓహో చిరంజీవి నవ్వు దే ఆర్ గోయింగ్ టు ఏదో నాకు ఫిసిగా తెలిసి కాంగ్రెస్ పైకి నేను స్లోగా తిట్టుతూ దీంట్లో ఉండడానికి అంటే మనం అక్కడ నుంచి వచ్చేదాన్ని. సో అప్పుడు వచ్చేద్దాం అనుకున్నాం కదా, వి జస్ట్ కెప్ట్ క్వైట్. అప్పుడు దూరంగా ఉన్నారు, లేదు మాకు ఈ జగన్ గారు ఇచ్చిన కలర్ ఏంటంటే జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా ఇది అంతా అన్నీ చూసి ఈ ఎంతో మంది ఆయన వెనక వెళ్ళారు కదా, అలా మేము కూడా ఇలా మాట్లాడినా నేను అంటే హైకమాండ్ అన్యాయం చేసేస్తుంది, హైకమాండ్ నొక్కేస్తుంది, నన్ను రా ఆయన చేయనివ్వట్లేదు. సో ఇలాంటి ఒక ప్రోపగాండా ఈ న్యూస్లు ఇవన్నీ చూసి నిజం మనకు అంత తెలియదు కదా. అప్పుడు మాకు ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్ కూడా అంబటి రాంబాబు, అంబటి రాంబాబు గారు ఎక్కువ ఆయన ఎక్కువ ఫీడ్బ్యాక్, ఆయన ఇచ్చే ఫీడ్బ్యాక్ అంతానే మాకు ఎక్కువ ఎక్కేది. ఓకే, ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా మేమేమనుకున్నాము. నేను ఒకటి అప్పుడు పెద్ద మనిషిలాగా నేను ఫీల్ అయ్యాను, ఫీల్ అయ్యి నేను మాట్లాడాను, మనసులో కూడా అనుకున్నాను మన జగన్ గురించి ఇంత ముందు ఇలా మాట్లాడాం కానీ ఇప్పుడు జగన్ వైఎస్ఆర్ కొడుకు, అతని ముందు మన ఇంతకుముందు ఫోర్స్ దాని గురించి మాట్లాడాము, ఇప్పుడు అతను ఎంపీగా కూడా 2 ఇయర్స్ ఉన్నాడు, ఇప్పుడు చిరంజీవి కొడుకు హీరో అవుతున్నాడు, నాగార్జున కొడుకు హీరో అవుతున్నాడు, అందరూ హీరో అవుతున్నారు. సో అలాగే ఇప్పుడు అతను కొడుకు ఏమి వైఎస్ఆర్ కొడుకు ఏం ఫీల్ అయ్యి ఉంటాడు చిన్నప్పటి నుంచి మన నాన్నగారిలాగా మనం కూడా అవ్వాలా అని ఆ ఫీలింగ్లే ఉండి ఉంటాడు. సో న్యాచురల్లీ అతను సీఎం అవ్వాలనుకున్నది తప్పులేదు, అంత అయితే ఏంటి మనకు దానివల్ల మనకేంటి ఫీలింగే, తప్పు కాదు కదా, లెట్ అస్ ఎన్కరేజ్ పాపం న్యాచురల్గా అదే కదా ఫీలింగ్ ఉంటుంది అన్న ఇది ఈ ఫీలింగ్తోనే నేను అండ్ సేమ్ జీన్స్ ద సేమ్ జీన్స్ విల్ బిహేవ్ చేస్తా సేమ్ వే అన్నట్టే నేను అనుకుని సిన్సియర్గా తప్పేమి ఉందే నేను వెళ్ళాము సార్. ఓకే, వెళ్ళడానికి కూడా మధ్యలో వెళ్ళడానికి కూడా వాళ్ళు టకటక స్కిప్ అయిపోయారు. నేను అదే స్పీడ్ గా వెళ్తాను, జగన్ గారు వెళ్ళడమే కరెక్ట్. అంటే జగన్ వైఎస్ గారు చనిపోయిన తర్వాత మేము ఆయన రెగ్యులర్ గా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం, అప్పుడేమో జగన్ సీఎం చేయాలని సంతకాలం ఇంతకాలం మ్యాటర్ అది పెద్ద ఇష్యూ, అప్పుడు మేము కూడా మాట్లాడాం ఎందుకు జగన్ చేయకూడదు, మేము ఇదే ఫీలింగ్ తో అడిగాం. తర్వాత ఒకరోజు జగన్ వచ్చి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు, చాలా సార్లు సోనియా గారిని కలిశారు వచ్చారు వెళ్ళారు. వన్ డే హీ సెడ్ వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద హైకమాండ్, హైకమాండ్ మనకు అన్ని బాగా చేస్తానంది అన్ని ప్రామిస్ చేసింది. సో రోసయ్య గారు విల్ కంటిన్యూ యాజ్ సీఎం, తర్వాత మనం ఫ్యూచర్ విల్ కానీ అందుకే మనం ఎవరికి కూడా ఏమీ వి విల్ నాట్ టాక్ అబౌట్ హైకమాండ్ అన్నారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత జగన్ గారిని మేము చాలా రోజులు టచ్లో లేము, ఎందుకంటే జగన్ ఏదో ఆయన పనులు చేసుకుని ఆయన ఎప్పుడు మనతో మాట్లాడు వాళ్ళెవరు మనతో మాట్లాడరు, అప్పుడప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చి హలో సినిమా విషయం గురించి మాత్రం పూరి జగన్నాథ్ మేము అయిపోయింది. సో మామూలుగా మధ్యలో చాలా రోజులు టచ్ లేదు, మా పాటికి మేము ఉన్నాం. ఎప్పుడైతే ఈ కిరణ్ గారు అవ్వడం, ఈ వివేకానంద రెడ్డి గారిని మినిస్ట్రీ చేయడం, ఈయన రెసిగ్నేషన్ ఇదంతా ఇచ్చి ఆయన విజయవాడ సదస్సుని పెట్టారు, అప్పటికి సడన్ గా మా మీద దెర్ వాజ్ ప్రెషర్, ఎవ్రీబడి వేర్ కాలింగ్ వైవి సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి బస్సులో రావాలి ఆ విజయవాడ దీనికి. అంబటి రాంబాబు అయితే మేము మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ని తిట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంతవరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే, అన్ని ఫోన్లు చేశారు. జగన్ గారు సార్ ఇప్పుడు మీరు రావాలమ్మా, మీరు అందరూ వస్తే బాగుంటుంది, అందరూ మాట్లాడారు. సరే ఇంత మనల్ని వీళ్ళు ఇచ్చేస్తున్నారు, సో ఇంత టార్చర్ పెట్టేశారు వీళ్ళని సోనియా గాంధీ గారు, సరే మనం వీ షుడ్ డెఫినెట్లీ సోనియా గాంధీ అదే ఒకటి కోపం అక్కడ చూశాను కదా సార్ ఢిల్లీలో. నేను అనుకున్నాను ఓ వీళ్ళు ఇక్కడ నుంచి ఆడిపించుకున్నారు, తల అక్కడ ఉంటే తోక ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది, ఎప్పుడు ఈ నేషనల్ పార్టీ అంటే రీజనల్ పార్టీ బెటర్ అన్నది కూడా నేను ఆలోచించుకున్నాను. ముందు నేను ఎప్పుడు చెప్తున్నామని అవును, ఈ జగన్ గారి పైకి ఇంత పుకార్ ఇంత ఆస్తి అది నేను అంబటి రాంబాబు కూడా అందరినీ అడిగాను,
సో మెన్ ఎలిగేషన్స్ స్పెక్యులేషన్స్ ఆయన పేపర్ దగ్గర నుంచి బ్రహ్మనిస్టిల్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి జీవితం మరి ఇన్ని అని అప్పుడప్పుడు మాట్లాడుకుంటే వెళ్ళడం. అంబటి రాంబాబు గారిని కూడా చాలాసార్లు అడిగారు, అవన్నీ ఉంటాయి సార్, వాళ్ళు సంపాదించకపోతే ఎవరు సంపాదించకపోతారు అనేవాడు ఆయన. సో ఇది టూ మచ్ కదా అని ఇవన్నీ దీనికి సంపాదించుకున్నానడా అనలేదు, మా తెలియదు కదా అన్నా కూడా వేస్ట్. సో అక్కడ వాళ్ళ వాళ్ళతో డిస్ప్యూటే లేదు, అవును సంపాదించుకున్నారు అన్నట్టే. అదేంటి ఇది అన్యాయం కదా. మరి అన్నప్పుడు అసలు ఆ మాట అన్నాక మనస్తత్వానికి వెళ్ళిండకూడదు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఒక సైడ్ కాంగ్రెస్ చేస్తున్న పని, అక్కడ ఏంటంటే మనల్ని అవసరమైనప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో తల్లపెట్టి ఆ తర్వాత మనల్ని కింద పడేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుని ఇలాంటి సమయంలో ఇంకా మాకు అట్లీస్ట్ ఒక కన్సోలేషన్ గా అక్కడ ఏంటంటే అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా పులి, మన పులి పులి అని మనల్ని అందరు ఎక్కించి జగన్ అయ్యో వెళ్ళిన రోజు బాగానే ఉంది సార్, బాగున్నారు, అంత బాగా రిసీవ్ చేసుకున్నారు, విపరీతమైన క్రౌడ్ ఆబ్వియస్ గా పులి అనుకున్నా. ఆబ్వియస్ గా మన హీరోలు వెళ్తే ఎలా ఉంటుంది తెలుసు కదా, విజయవాడ అలాంటి ఊళ్ళలో చాలా రెస్పాన్స్ ఉండింది. మేము కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడేసాం జగన్ అదే యాక్చువల్ మమ్మల్ని పిలిచేటప్పుడు అన్నారు మీరు మూడు రోజులు ఉండాలి ఇక్కడే ఫినిషింగ్ కన్క్లూడింగ్ డే రోజు మన అందరి ముందు కన్క్లూడ్ చేయాలన్నారు. మేము అంత ప్రిపేర్ అయ్యాడుగా వెళ్ళాం. అదైన తర్వాత ఫస్ట్ డే అయిపోయింది, నైట్ అంబటి రాంబాబు గారు ఫోన్ చేసి మేమంతా డిస్కస్ చేసుకున్నాం, అక్కడ టీవీలో మాట్లాడడానికి మనుషులు లేరు, అందరూ ఇక్కడ ఉండిపోయాం మీరు, అందుకని మీకు రేపు మార్నింగ్ ఫ్లైట్ టికెట్స్ వేసాం, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి మీరు అంతా టీవీ ఇంటర్వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ ఏముంది జనాలు వస్తూ పోతూ ఉంటారు అన్నారు. మేము కూడా జెన్యున్గా ఓకే ఓకే అని టీవీలో మాట్లాడడానికి ప్రిపేర్ అయిపోయాం, అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే టీవీలు ఇంటర్వ్యూలు అన్నారు, ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు. సరే అయిపోయింది ఆ కన్క్లూడింగ్ ఫంక్షన్లో, మేము తప్ప అందరు ఉన్నారు ఆ కన్క్లూడింగ్ దీంట్లో, అందరూ ఉన్నారు, రోజా లక్ష్మీభారత్ అందరూ మాల్ లీడర్స్ లీడర్స్ అంతా పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత ఆయన సడన్గా ఢిల్లీ దీక్ష అన్నారు, సుబ్బారెడ్డి అన్నకు ఫోన్ చేశాను. ఆయన లాస్ట్లో టచ్లోకి వచ్చారు, ఇంక రేపు అనగా బయలుదేరుతారని కానీ ఆ రోజే బయలుదేరుతున్నారు. వచ్చి ఏ లేదమ్మా ఇదంతా ప్రజాప్రతినిధులుగా వెళ్ళాలనుకున్నాం, సో అందుకని ఈ ఫంక్షన్ దీనికి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. సో అలాగా ఏమండి ప్రజాప్రతినిధులు వెళ్తున్నారంట మనం వద్దని చెప్పారు అని చెప్పాను. దీంతో అయిపోయింది, మొన్న టీవీ చూస్తే మేము తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. బిగినింగ్ నుంచి ఐ హ్యాడ్ అన్ ఇచ్ పిచ్చి పని చేశాను నేను, కంగారు పడిపోయి ఏదేదో అంటే వచ్చేసాను. ఇంకా నేను వద్దులేండి, ఎందుకు చూద్దాము, డోంట్ బీ ఇన్ ఎ హేస్టీ, లెట్ అస్ గివ్ సమ్ టైమ్ అని చెప్పాను. తర్వాత ఐ ట్రైడ్ కాలింగ్ అంబటి, అంబటి వాజ్ నెవర్ పికింగ్ అప్ ద ఫోన్. ఆఫ్టర్ వన్ డే నేను వేరే ఫోన్లో చేస్తే ఆయన ఎత్తాడు, నేను ఫోన్ పెట్టేయకుండా మాట్లాడి నేను జీవితం మాట్లాడుతున్నాను అన్న, ఇంక పెట్టలేదు ఆయన. ముందు నాకు సమాధానం చెప్పండి ఎందుకు ఇట్లా జరిగింది అంటే, అమ్మ అదే నేను ఏ సమాధానం చెప్పాలో తెలియక నేను మీ ఫోన్ అటెండ్ చేయట్లేదు, నాకు కూడా చాలా ఎంబరేసింగ్ గా ఉంది, ఎందుకంటే నేను ఐఎమ్ ద మెయిన్ కాజ్ మిమ్మల్ని పుల్ చేయడానికి. అది ఎందుకో ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, జగన్తో మనం జగన్తో వచ్చి మాట్లాడాలి, నేను రెండు రోజులు వచ్చేస్తున్నాను, వీల్ ఆల్ హ్యావ్ ఎ మీటింగ్ అది ఇది అన్నాడు. రెండు రోజులు లేదు వారం రోజులు పది రోజుల తర్వాత ఎప్పుడో వచ్చాడు ఆయన, ఓ రోజు ఇంటికి రాగానే నేను చెడమడ ఇచ్చేసారు, ఎందుకు వచ్చాడు ఇప్పుడు, మీరు వెళ్ళండి ఫర్దర్గా టీవీలో మాట్లాడుకుందాం, జగన్ ఏంటో నేను మాట్లాడతాను అన్నారు. చాలా అంటే ఎలా సార్, అది సార్ ఇది సార్, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, సుబ్బారెడ్డి గారి ఇంటికి రండి రండి ఆయన చెప్పింది ఏం చెప్పు ఏంటి తర్వాత చెప్పాను, నన్ను తీసుకెళ్ళగా చెప్పారు. సరే అని అంటే ఈయన నేను రాను మమ్మన్నారు, నన్ను బ్రతిమ్లాడమ్మా బాగుంటుంది రండి ఒకసారి మాట్లాడదాం అంటే నేను వెళ్ళాను. వెళ్తే అప్పుడు సుబ్బారెడ్డి గారు అంబటి రాంబాబు గారు అంతా చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా అమ్మ అంతమంది విజయవాడ మీరు వచ్చినప్పుడు ఎప్పుడైతే రాజశేఖర్ గారు స్టేజ్ మీదకి వచ్చారు అక్కడికి ఎంటర్ అయ్యారో ఎరీనాలో, దెర్ వాజ్ ట్రెమెండస్ రెస్పాన్స్, అందరూ కూడా ఇంక ఆటోమేటిక్గా సినిమాని డైవర్ట్ అయిపోతారు కదా, సో అంతా డైవర్ట్ అయిపోయారట రాజశేఖర్ గారి మీద. ఆయన ఉన్న గంట గంటన్నర సేపు జగను ఆ దీక్ష ఇదంతా కూడా మర్చిపోయారు, సో ఎవ్రీబడి వేర్ టేకెన్ ఓవర్. సో ఇది యూనో జగన్ కుం టేక్ ఇట్ ఇట్లాగైతే బాగుండదు, సో అందుకని మనం ఇలాగా ఆయన స్టేజ్ మీద నేను ఆయన ఒక స్టేజ్ మీద ఉంటే కరెక్ట్గా ఉండదు అని ఆయన అన్నాడు. మేమంతా కూడా చెప్పాం అది కరెక్ట్ కాదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పాం, ఇట్ల టేక్ లిటిల్ టైం, మనం వీ విల్ సార్ట్ ఇట్ అవుట్, ఎట్లా చేద్దాం ఏంటి ఏమి అని అన్నాడు. నా దగ్గర అంబటి గారు చెప్పేది మాత్రం ఆయన కొంచెం తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు, అప్పుడు హీ కుం టేక్ ఇట్ రాజశేఖర్ గారు మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఒక హీ షుడ్ బి సెంటర్డ్ అన్నది ఉంది ఆయనకి, ఎప్పుడైతే మీరు వచ్చారో అది డైవర్ట్ అయిపోతుంది, అది దట్ హీ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్.
మేమందరం చెప్పడానికి సో ఓన్లీ రాజశేఖర్ మినహా మళ్ళీ జీవితం బాబు ఉంటే చాలన్నారంటే లాంగ్ మీటింగ్ అని చెప్పంగానే నేనండి మరి అన్నారు మరి ఎట్లా సరేలాగా అయితే ఏ మీటింగ్ కన్నా నన్ను పిలిస్తే ఇట్లాగే వస్తారు కదా జనం నేను కాదు సినిమా మరి ఆలి బ్రహ్మానందం లాంటి వాడు వచ్చినా కూడా విపరీతంగా జనం చూస్తాను మా సినిమా వాళ్ళకు ఉన్నది అది మరి ఎట్లా హౌ కెన్ దెన్ వై షుడ్ హీ కాల్ మీ నాకు అడగాలి నాకు విజయవాడ జరిగింది ఏంటి అడగాలి అదే ఉండండి ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకు Why did you call me? Why did you avoid me? I want to ask two questions. Eppudu eppudaina I want appointment naaku ivvaledu. Adhi ivvaledu adhi ayipoyindi. Monna last line ippudu final ga. Adhi ka sir last lo pilisa Jagan pilisa Jagan appointment icharu illa adhi kuda cheppestam. Ayana koochabetti cheppindi okati adhi kadanna. Meeru jeans vesukunnaru. Kalla jodu pettukunnaru. Le first anna meeru itta jeans vesukokoodadu anna. Anna avunanna adhi raitu meeting anna akkada jeans atta meeru vesukokoodadu. అండ్ ఇందులో ఇట్స్ రాక్ పార్టీ అని రాశారన్న మీరు కళ్ళ చూడతా వేసుకున్నారు మీకు సినిమాలు బాగుంది కదా మీరు సినిమాలు చూసుకోండి అన్న అక్క గారు ఉంటారు మీరు సినిమాలు చూసుకోండి మీరు అవసరమైనప్పుడు మీరు వస్తారు అక్కగారిని కూడా ఏంటని మనం చెప్దాం ఏదో ఎట్లా చేద్దాం ఏదో మేము వెళ్ళి అయ్యా మాకే చెయ్యండి అన్నది ఆయన ఆ లెవెల్లో మాట్లాడారు కోపం వచ్చింది మేము అడిగామా అడిగారు ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే వై డిడ్ యూ కాల్ మీ వై డిడ్ యూ డూ యూ థింక్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ నేను వద్దాను చూడండి నా మనసు ఉండే నేను చెప్పాను ఆయన ఆయన తెలిసిపోయింది నేను కోపం వచ్చింది నేను చెప్పాల్సి చెప్పేసాను ఫర్దర్ గా మేము సుబ్బారెడ్డి గారితో మాట్లాడండి అని ఆయన వెళ్ళిపోయాను థ్యాంక్ యూ జగన్ గారు సో ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ చౌరాస్తాలో ఉన్నారు అవును మీకు ఇప్పుడు ఇమీడియట్ ఎనిమీ జగన్ అవమానించాడు కనుక అవమానించాడు అండ్ ఆల్సో సార్ అండ్ ఐఎమ్ ఫర్ ఆల్వేస్ అరగెన్సీ ఐ కాంట్ టేక్ నెంబర్ వన్ అండ్ ఆల్సో కరప్షన్ అండ్ ఈ కరప్షన్ అనేది ఈ స్పెక్యులేషన్స్ అండ్ నేను ఎప్పుడు జీవిత చెప్తున్నది ఇది వెదర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైగానో ఉండింది ఎవరి పైగా లేదని కదా అందరి పైగానో కరప్షన్ అనే మార్పు ఉండింది ప్రూవ్ చేసింది కొద్దరే లేదు మిగిలిన వాళ్ళతో ప్రూవ్ చేయకుండా వెళ్ళిపోయింది ఈ జగన్ గారు ఆయనే ఆయన ప్రూవ్ చేసుకున్నారు అబ్నార్మల్గా ఉంది ఆయనే ప్రూవ్ చేసుకున్నారు ఎప్పుడు రీసెంట్గా 2009 వినండి నాకు మీరు అన్నారే జగన్ గారితో ఆయన నన్ను పట్టించుకోలేదు అన్నది కూడా నేను పక్క పెట్టేస్తాను సార్ నేను ఏమంటానంటే లాస్ట్ ఒక ఫైనల్ గా మై పొజిషన్ నో అది కాదు మీకు సరైన గౌరవం ఇచ్చి ఉంటే ఆయన ఈ కరప్షన్ అంతా మీరు మర్చిపోయి ఉండేవాళ్ళు ఫస్ట్ విజయవాడ మీటింగ్ లో వెళ్ళి వాళ్ళు ఇదంతా కాకుండా ఇది కూడా అయి ఉండొచ్చు నేను నా నోరు ఊరుకోదు కదా విజయవాడ మీటింగ్ లో వెళ్ళాను వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అవును జగన్ గారు ఎందుకు ఆయన దగ్గర బాగా డబ్బులు ఉంది అని అంటున్నారు కదా మీరు ఓకే అంటే అందరూ అవును నిజమేనా అంటే డబ్బు లేకపోతే ఎవరు సార్ వస్తారు ఇంతమంది వచ్చారంటే డబ్బు ఉండింది కాబట్టి లేదంటే రారు అన్నట్టు అన్నారు అవును అంత డబ్బు ఉన్నప్పుడు ఈ రైతుల కోసమే కదా ఇది రైతులు ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళందరూ 100,000 ఓదార్పు యాత్ర అని ఆయన ఫాదర్ కోసం చనిపోయిన వాళ్ళు చెప్పారు ఈ మాట నేను అన్నాతో అందరు అమ్మటి గారితో అన్నాను అందరు చాలా మందితో సపోర్ట్ చాలా మంది ఉన్నారు అక్కడ స్టేజ్ మీద వీళ్ళందరికి డబ్బులు ఇవ్వచ్చు కదా ఫస్ట్ ఇలా దీక్షలని కూర్చోనే బదులు అన్నారు అరే వాళ్ళు అన్నారు ఎంతమంది తెలుసా 10,000 మంది పైగా 10,000 మంది అంటే ఏంటో 100 కోట్లే కదా అవుతుంది చాలా ఉంది ఉంది కదా ఇవ్వచ్చు కదా అన్నారు ఓకే ఆ తర్వాత వినండి ఆ తర్వాత వాళ్ళే అడిగారు ఇంకే వేరే విషయాలు ఏంటి అడిగారు జీవిత నువ్వు ఏమన్నావు అది చెప్పు జీవిత అనేది మిగిలిన వాళ్ళు అన్నది మిగిలిన వాళ్ళు అందరూ అంటున్నారు ఇంత డబ్బు ఉంది ఇట్లా సంపాదించారంటున్నారు కదా అది నిజమేనా సార్ అలా నిజమైతే కనుక రేపు మనం ఈ పార్టీలో వెళ్ళినప్పుడు మనల్ని అడుగుతారు కదా అందరూ మనం చిరంజీవి గారి గురించి మేము మాట్లాడాం సో టికెట్లు అమ్ముకున్నారని ఇట్లా చేశారని ఇట్లా చేశారని రేపు ఈయన గురించి వచ్చినప్పుడు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా సార్ అది చాలా డెలికేస్ అయిపోతుంది అట్లాంటిది ఏదన్నా ఉంటే చెప్పండి విల్ కీప్ అవే అని అన్నాను ఇదంతా నిజంగా వాళ్ళు నవ్వి అన్నారు ఫైనల్ గా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు చెప్పండి నా వల్ల అయినా మంచి చేస్తూ ఉంటాను ఓకే తెలుసు అవును దానివల్ల ఎంత ముందుకు ఎన్ని వస్తుందో తెలియదు సో మళ్ళీ ఎనీ గుడ్
పార్టీ ఇఫ్ వి థింక్ మేబీ వి విల్ బి ఈ పార్టీతో మనం వెళ్ళి ఏమైనా మంచి చేయగలం ప్రజలకి. నేను ఆలోచన నేను అందరితో అడుగుతున్నాను. నేను మొన్న సిపిఎం నారాయణ గారితో కూడా అడిగాను, అన్న ఈ రెడ్ పార్టీ గురించి ఎలాగా, లోక్సత్తా ఎలాగా, బీజేపీ ఎలాగా, నాకు ఏదో మంచి పార్టీ అది. నేను అనేది ఏంటంటే అసలు ఇన్ని పార్టీలు అయిన తర్వాత మీరు పార్టీలు మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళినా మీకు మాత్రం గౌరవం పబ్లిక్ లో కూడా మీకు పెద్ద గౌరవం ఉండదు. సో బెటర్ ఫర్ ఎ వైల్ కీప్ క్వైట్, ఎందుకంటే సినిమాల ఇండస్ట్రీలో కష్టపడ్డారు, సినిమాలు చేశారు, వచ్చిన సంబంధంతో సినిమాలు తీసి అవ చేశారు కదా, దాదాపు చివరికి వచ్చారు సినిమాలు తీసి పొలిటికల్ గా అన్ని దాన్ని మొత్తానికి అవజేశారు అక్కడ రాజకీయంగా కూడా అయిపోయింది. అయిపోయింది అని ఎలా చెప్తారు? మీరు అయిపోయింది చెప్పేస్తే మేము అవజేసేస్తామా? ఇప్పుడు మేము ఇప్పుడు అనుకుంటే దాన్ని ఎప్పుడైనా రీజనరేట్ చేసుకోవాలి అనుకోండి, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు అట్లాగే డబ్బు కూడా ఎప్పుడైనా సంపాదించవచ్చు. మళ్ళీ సినిమా ఇట్ అయితే మళ్ళీ మీరు అమ్మేసి కొట్టారు. పోయింది అనేది ఏం లేదు సార్ లైఫ్ లో. బట్ యాజ్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ట్రూ టు యువర్ కాన్షియస్, సక్సెస్ విల్ కమ్ టు యు, ఇఫ్ నాట్ టుడే టుమారో. సత్యమేవ జయతే అనుకుంటాను. సత్యమేవ జయతే నేను ఉంటాను అంతే. నాకు ఒక పాలిటిక్స్ లో ఒక ఇష్టం, పాలిటిక్స్ లో వెళ్ళి ఒక ఏముంది సార్ అది. సరే వద్దులే, ఇప్పుడు వద్దు పర్లేదు. ఏంటి మీ ఎయిమ్ ఏంటి? లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ అది. నో, ఐ వాంట్ టు, అది నన్ను పిచ్చివాడు అంటారు. పర్లేదు, పిచ్చివాడు చాలా మంది అనుకుంటారు. సరే వద్దు, నేను మెడికలీ ఐ వాంట్ టు డూ సమ్ రెవల్యూషన్ తీసుకురావాలి. ఐ వాంట్ టు షో ద వరల్డ్ మెడికల్ ఫీల్డ్ లో, మెడికల్ ఫీల్డ్ ఇది పాలిటిక్స్ లో ద్వారా అంటే ఒకటే కదా కోరిక. సో ఇంకా వేరే వ్యక్తిగత స్వార్థం ఇంకేం లేదు. అదే ఓకే రైట్, మీ కోరిక నెరవేరాలని ఇవాళ కాకపోతే ఫ్యూచర్ లేదా సరే పాలిటిక్స్ లో. సో రాజశేఖర్ ఇస్ సంథింగ్ అని అనిపించుకోవాలని. ఎస్, వస్తాను. ఓకే, అది నా నమ్మకం ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్.